విశాఖ సాగర తీరంలో దేవుడి పేరుతో భారీ కమర్షియల్ వ్యాపారం జరుగుసాగుతుంది. యూత్ ఐకాన్ నిర్వాహకులు బరితెగించి వినాయకుడి పేరుతో వ్యాపారం చేస్తున్నారు. స్వామి దర్శనం కావాలంటే కప్పం చెల్లించాల్సిందేనంటూనే మరోవైపు ఎగ్జిబిషన్ ముసుగులను భారీ దోపిడీ చేస్తున్నారు. అయోధ్య గణపతి సెంటర్ పేరుతో డబ్బులు వసూళ్లు చేస్తూ లక్షలాది రూపాయలు పిండేస్తున్నారు. విఐపీ దర్శనం, సాధారణ దర్శనం పేరుతో 3 కౌంటర్లు పెట్టి మరీ దోపిడీ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ అందిస్తారు. విశాఖ సాగర తీరంలో రామమందిరం సెట్టు అలాగే గణపతి పూజల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న వ్యవహారం లేటుగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే కాసులు చెల్లించాల్సి వస్తుందంటూ కూడా బహిరంగంగానే బోర్డులు పెట్టి మరీ ఆన్లైన్ సిప్పుల ద్వారా డబ్బులు వసూలు చేసి దేవుడి దర్శనాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నప్పటికీ కూడా అటు ఎండోమెంట్ అధికారులు కావచ్చు, పోలీస్ కమిషనర్ కావచ్చు, జీవీఎంసీ అధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మాత్రం పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న పరిస్థితి, ముఖ్యంగా హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని గురించి మనతో మాట్లాడటానికి కొంతమంది భక్తులు మన దగ్గర ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు, రామ మందిరం ఏదైతే అయోధ్య రామ మందిరం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ఆ రామ మందిరాన్ని కూడా ఒక సెట్గా మార్చి పెద్ద ఎత్తున కలెక్షన్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు. అందరికీ నమస్కారం అండి. హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయ సంస్కృతుల్ని, హిందూ యొక్క విలువలని మంట కలపాలి అని చెప్పేసని గత ప్రభుత్వం ఏదైతే పూనుకుందో వైసీపీ ప్రభుత్వం, ఆ వ్యవస్థ ఇంకా పూర్తిగా అది నివారించలేదు అని చెప్పేసని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క వైసీపీ లీడర్స్ కానీ, వైసీపీ నాయకులు కానీ, అదేవిధంగా సాక్షాత్ ముఖ్యమంత్రి వారు కానీ దేవస్థానం తాలూకా సంబంధించినటువంటి భూములు అన్యక్రాంతం చేయడం, దేవాలయాల విగ్రహాలను ఏకంగా పగలగొట్టించి అది పిచ్చివాడు చేతిలో చేసినటువంటి వ్యవస్థ 240 విగ్రహాలు పడగొట్టడం, అంతేకాకుండా సాక్షాత్తు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క క్షేత్రాన్ని ఈ రోజున ఒక పిక్నిక్ స్పాట్లా క్రియేట్ చేసి హిందువుల యొక్క సాంప్రదాయ సంస్కృతిని మంట గెలిపించి ఇప్పుడే వచ్చినటువంటి వార్తల్లో కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి చరవడానికి మేము పెడితే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లడ్డు వ్యవస్థ విధంగా అదే కాకుండా ఈరోజు ఆ యొక్క వ్యవస్థని కొనసాగింపుగా ఇప్పుడు ఉన్నటువంటి స్వామి యొక్క హిందువుల యొక్క ఏవైతే ఉత్సవాలు ఉన్నాయో, ముఖ్యంగా యొక్క వినాయక చవితి ఉత్సవాలు, ఆ ఉత్సవాలని కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో దాన్ని ఒక బిజినెస్ పరంగా అంటే ఒక పేదవాడికి హిందువుల యొక్క భక్తుల్ని దూరం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈ యొక్క సాక్షాత్తు ఈ యొక్క వినాయకులు మండపాలు కట్టించడము. అరే ఒక్క మాట మీకు నేను చెప్తున్నానండి, ఏ భక్తుడు కూడా వినాయకుని ఏదైతే విగ్రహ రూపం ఉందో ఆ విగ్రహ రూపాలనే కోరుకుంటాడు, కానీ పెద్ద పెద్ద వినాయకుల విగ్రహాలు కట్టాలా, దాన్ని ఒక వినూతంగా ఉండాలా, దాన్ని ఎందుకు పనికిరాని విధంగా ఉండాలా అని చెప్పేసి ఏ భక్తుడు కూడా కోరుకోడు. ఈ రోజున ఇక్కడ మనం చూసినటువంటి విశాఖపట్నంలో సాక్షాత్ అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ స్పాట్గా ఇది భక్తులు వచ్చేటువంటి విధం అండి. సాక్షాత్ ఇక్కడ గోచరించాల్సింది సినిమా పాటలో లేదంటే వివిధ కార్యకలాపాలో కాదు, సాక్షాత్తు స్వామివారి యొక్క ఏదైతే ఉందో అష్టోత్తరం కానీ, నియమ నివాళులు కానీ, ఆ యొక్క పూజా విధానం కానీ భక్తులకు అందే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ మనం చూసేటువంటి వ్యవస్థ ఉంది ఏదైతే ఉందో, ఒక వినాయకుని విగ్రహాన్ని పెట్టి ఇంత ఘోరంగా ఈ యొక్క పార్కింగ్ ఫీజులని, ఒక వినాయకుడిని చూడడానికి, ఆ స్వామివారిని చూడడానికి, ప్రత్యేకంగా చూడడానికి దానికి ప్రత్యేకమైనటువంటి రుసుములు కానీ, అదేవిధంగా చెప్పుల స్టాండ్కి డబ్బులు కానీ, అంటే ఒక పేదవాడికి హిందువుని యొక్క భగవంతుని దూరం చేయాలా అని ఒక ఎజెండాతో ఈ విధంగా ఈ యొక్క వినాయకుని మండపాలు కట్టడం అనేది చాలా బాధాకరము. అంతేకాకుండా దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి జీవీఎంసీ వారు, అయ్యా మేము ఒక మాట చెప్తున్నాం, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే తప్పిదనాలు జరిగిందో ఈ ప్రభుత్వంలో అలాంటి తప్పిదనాలు జరగకుండా ఆల్రెడీ ముఖ్యమంత్రి వారు సరైనటువంటి చర్యలు తీసుకుంటున్నారని భావిస్తూ, అదేవిధంగా మీరు కూడా ఇంత ఘోరంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తుంటే మీరు జీవీఎంసీ వారు కంటికి పట్టినట్టుగా నిద్ర వ్యవస్థలో ఉన్నారా? ఒక రోడ్డు మీద బడ్డి పెట్టుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి మీరు రుసుములు కలెక్షన్ చేస్తున్నారే, వాడి దగ్గర నుంచి అన్యాయంగా ట్రాఫిక్ వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారే, మరి ఇంత ఘోరంగా మీరు పెట్టి ఈ యొక్క ముందు ఈ ఖాళీ జాగాని ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఒక కేసు పెట్టాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఎందుకంటే మీరు భక్తులని దోపిడీ చేస్తున్నారు, భక్తుల దగ్గర నుంచి మీరు దందాలు చేస్తున్నారు, భక్తుల దగ్గర నుంచి మీరు ఒక వ్యాపార వ్యవస్థగా, ఒక హిందూ దేవుని వ్యాపార కేంద్రంగా మీరు క్రియేట్ చేస్తున్నారు. అంటే భక్తుల్లో దైవభక్తి పోగా మీరు ఒక వ్యాపారం ఇక్కడ ఎగ్జిబిషన్లు పెట్టారు. ఇక్కడ ఎక్కడైనా సరే కూడా ఏదైనా జరిగితే, ఫైరింగ్ ఏదైనా జరిగితే, ఇక్కడ ఒక ఫైరింగ్ ఉందా, ఏదైనా భక్తుడికి ఏదైనా జరగకూడదు జరిగితే ఇక్కడ అంబులెన్స్ ఉందా, ఒక అంబులెన్స్ వ్యవస్థ లేదు, ఒక ఫైరింగ్ లేదు, అంటే మీరు ఏ విధంగా వీటికి పర్మిషన్స్ ఇచ్చారు?
ఎలాంటి విధంగా మీరు పర్మిషన్స్ ఇచ్చారు? అయ్యా జీవీఎంసీ కమిషనర్ వారు మీకు ఇది తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా? పోలీస్ డిపార్ట్మెంట్ వారు సిపి గారి మీద మాకు ఎంతో గౌరవం ఉంది, ఎందుకంటే ఆయన వచ్చిన వెంటనే చాలా కార్యకలాపాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. కానీ ఇలాంటి వ్యవస్థల్లో కూడా పోలీసు వ్యవస్థ వారు దీన్ని ఊరుకోకూడదని మేము భావిస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ఎండోమెంట్ వ్యవస్థ ఏమంటుంది? మాకు సంబంధం లేదు, అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటుంది. అమ్మ ఒక మాట చెప్తున్నా, ఎండోమెంట్ వ్యవస్థ వారు అది ఏదైనా సరే కూడా దేవుడికి సంబంధించింది, హిందువులకు సంబంధించింది, దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి సంబంధించింది. దీనివల్ల ఈ యొక్క ఇలాంటి చర్యల వల్ల ఇలాంటి వాటి వల్ల రానున్న రోజుల్లో దేవాలయాల దగ్గరికి భక్తులు రావడానికి కూడా ఒక అసౌకర్యంగా భావించేటువంటి వ్యవస్థ ఈరోజు నెలకొంటుంది. సో దయచేసి మేము ఒకే మాట చెప్తున్నాం, ఇది ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది జీవీఎంసీ కమిషనర్ వారు కానీ సిపి గారు కానీ ఫైర్ ఎగ్జిస్టెంట్మెంట్ కానీ సరైనటువంటి అంబులెన్స్ వ్యవస్థ కానీ ఎంత అన్యాయంగా అక్రమంగా భక్తుల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నటువంటి వ్యవస్థ చాలా ఘోరంగా ఉందని మేము భావిస్తున్నాము. దీని మీద మీడియా వారు అందరూ కూడా ముందుకు వచ్చిన మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ దీని మీద ఒక కంప్లైంట్ అనేది మేము ఇవ్వాలని చెప్పనుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ నుంచి. రాజకీయ నాయకులు పలుకుబడితో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఇవన్నీ కూడా పెడుతున్నారని చెప్తున్నారు, దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాల్సి వస్తుందంటారు? 100% అండి. ఏదైతే ఈ రాజకీయ నాయకులకు, అయ్యా మేము ఒక మాట చెప్తున్నాం, దయచేసి కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు ఒక ఆయన పైన ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి గారి తాలూకు అడుగుజాడలో నడవాలి అనుకుంటే, ఆయన వ్యవస్థలో నడవాలి అనుకుంటే మీ స్వలాభాన్ని కొంత తగ్గించుకొని మీ స్వార్థాన్ని తగ్గించుకొని పేదవాడికి భక్తులకి అదేవిధంగా దేవుళ్ళు దగ్గరయ్యే విధంగా మీ యొక్క చర్యలు ఉండాలా? అంతేగాని మీ మెప్పు కోసమో మీ స్వార్థం కోసమో మీ యొక్క ప్రలోభం కోసమో మీ యొక్క ఎజెండా కోసమో దయచేసి పేదవాడిని భక్తులకి దూరం చేయకుండా ఇలాంటి చర్యలు ఏమైనా ఉంటే ఏ పార్టీ నాయకుడైనా సరే కూడా సత్వరమైన చర్యలు తీసుకోవాలని కానీ హోమ్ మినిస్టర్ గారిని కానీ ముఖ్యమంత్రి వారు కానీ లోకేష్ గారు కానీ మేము కోరుతున్నాం. నేరుగా ఆన్లైన్ స్లిప్పుల ద్వారానే దర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ డబ్బులన్నీ కూడా వసూలు చేస్తున్నారు, మరోపక్క పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి, దీన్ని ఎలా చూడొచ్చు అంట? దీన్ని పెద్దవాళ్ళందరూ గమనించాలండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ ఉన్నారు కదా, వాళ్ళు గమనించి వాళ్ళ ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళ వల్ల తప్పు ఉంది అని చెప్పారు. ఇప్పుడు ముందు మాట్లాడేవారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు రైట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ ఇప్పుడు పేదవాళ్ళు అంటే వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు, 20 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ అంటే వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. చెప్పులు పెట్టాలంటే దానికి 5 రూపాయలు 10 రూపాయలు అట, పార్కింగ్ క్యాబ్ ఉందట, ఇలాంటివన్నీ ఎవరు సహించగలరు? ఇది తప్పు కదా, దేవుడు పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇది చాలా మట్టుకు అసలు తప్పు. దేవుని చూడడానికి మనస్ఫూర్తిగా వస్తున్నారు అందరూ, బతితో వస్తున్నారు కానీ భయంతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇలా ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు ఎక్కువైపోయారంటే ఇలాంటి ఆటల వల్ల ఎక్కువైపోతారు వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఎందుకు ఎక్కువ అవుతారు? హిందువులు ఇప్పుడు హిందువులు తక్కువ, క్రిస్టియన్స్ ఎక్కువ, ఎక్కడ చూడండి క్రిస్టియన్సే కనబడుతున్నారు, మన హిందువులు చాలా తక్కువ. అందుకని ఇది అందరూ కూడా గమనించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయకుడిని కమర్షియల్గా మార్చేసి ఇటువంటి దోపిడీ జరుగుతుంది, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? చర్యలు అంటే ఇప్పుడు మరి పెద్దవాళ్ళు తీసుకోవాలి, మనం అంటే ఏం చెప్పలేం కదా సార్. అది ఇప్పుడు నేను చెప్పాను కదా, మన పెద్దవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ గమనించి దీని మీద పక్కాగా చెప్పగలం. దాన్ని పూర్తి స్థాయిలో కమర్షియల్గా చేసేసి డబ్బులు దోపిడీ జరుగుతుంది సాగర తీరంలో, దీన్ని ఎలా చూడొచ్చు అంట? సాగర్ తీరమే కాదండి, ప్రతి ఒక్క ప్లేసెస్లో కూడా, ఎగ్జాంపుల్ మన గాజువాక చూసుకున్నట్లయితే బెల్లంతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి వినాయకుడు, ఆ వినాయకుడిని ఈరోజు ముక్కుముక్కలుగా చేయటం, అంటే మన ఇంట్లో బిడ్డనైతే ఆ రకంగా ముక్కుముక్కలుగా చేస్తారా అండి, ఆ రకంగా చేయడం చాలా తప్పిదనం. అయితే ఇది ఏంటంటే వ్యవస్థ రోజు రోజుకి కాంపిటీషన్ లాగా తయారైంది. ఏంటి ఎంతవరకు అంటే కాంపిటీషన్ విత్ కమర్షియల్ అండి. అది ఏ రకంగా అనేసి అంటే ఇలాగ స్టాల్స్ ఇవన్నీ పెట్టి స్టాల్స్